జై తెలంగాణ, జై తెలంగాణ. మా అమ్మల కాంత కూడా అందరు చేతులు ఉన్నాయి కదా, అందరు రెండు చేతులెత్తాలి, చప్పలు కట్టి కొట్టాలి. మీ గాజుల శబ్దానికి పామోజులో ఉన్న కేసీఆర్ గాని, ప్రగతి భవన్ లో సోయిల్ లో ఉన్న కేసీఆర్ గాని, రాత్రి కాగానే పబ్బులలో బాధ కేటీఆర్ గాని, వాళ్ళిద్దరికి తాళలేక చూడగల రక్తం కాదా కట్టి కొట్టండి గట్టిగా. ఏదుగా సోయిల్ అందుకే తిందాం పందాం తాగుదాం. మార్చేది అప్పుడో ఒక రకంగా కేసీఆర్ సార్, ఇప్పుడు మొత్తం పద్ధతి మార్చుకోండి. ఇక తాగుడు తినుడు పండుడు ఇంతప్ప వేరే ఏం కనబడేది. పేదోల బాధ కనబడేది, ముంపు గ్రామాల పేదోల బాధ కనబడేది. ఏడు ఏం పట్టించుకోడు కదా, ఏది ఉన్నా కూడా ఎట్లా దంపుకోవాలా, ఎట్లా బినామీ రాస్తుందా పట్టుకోవాలా, ఎట్లా మాఫేయాలని చెప్పారు. ఇంతకుముందు రేవంత్ అని చెప్పినప్పుడు చెప్పినట్టు అక్రమ పద్ధతుల ద్వారా అన్యాయంగా అడ్డగోలుగా సంపాదించిన టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆస్తుల నుంచి సంపాదించిన పైసల నుంచి 1% మనం ముంపు గ్రామాలకు ఇస్తే మనందరి బతుకులు బాగుపడతాయి. చేయని దండాలని టీఆర్ఎస్ గుట్ట మాఫియా వేస్తున్నారు, ల్యాండ్ మాఫియా వేస్తున్నారు, గ్రానైట్ మాఫియా వేస్తున్నారు, కాంట్రాక్టు మాఫియా వేస్తున్నారు, కాళేశ్వర మాఫియా వేస్తున్నారు, కరెంటు మాఫియా వేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, లంగతనాలు చేస్తున్నారు, అన్ని దందాలు చేస్తున్నారు. అడ్డగోలుగా సంపాదించారు కానీ పేదల గురించి పట్టించుకోలేరు. ఇన్ని సంవత్సరాలుగా 13 సంవత్సరాలుగా మనం ఉద్యమాలు చేస్తున్నా మన బాధపడుతున్నా కూడా ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ పరామర్శించండి. మనకి స్పందించిన తత్వం వాళ్ళప్పుడు మొన్న చూసిన మనం కొండగట్లో 60,000 మంది పేదోళ్ళు చెప్పాడు. కేసీఆర్ సార్ రాడు, కేసీఆర్ సార్ మాట్లాడాడు, కేసీఆర్ సార్ స్పందించాడు. ఆ కుటుంబాల్లో కూడా మనోజర్ ఇప్పుడు మొన్న కూడా 20,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే కనీసం ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించాడు, ఏ ఒక్క పేదల కుటుంబంలో కూడా మనోజర్ ప్రయత్నం చేయడు. కానీ నిన్న కాక మొన్న 3 పేద పిల్లలు బస్సు ప్రయాణంలో చనిపోతే వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు. ఇవ్వ చెప్పుకోవడం ఓటర్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు చనిపోవడం మాత్రం కొత్త కొత్త బట్టలు వేసుకొని మోకేసుకొని పూలలో తెలుసుకోబడి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి పేపర్లకు ఫోటోలు ఇస్తారు, టీవీలకు ఫోన్లు ఇస్తారు, అంచనాల కోసం మాట్లాడు తప్ప పేదోళ్ళ బాధ పడుతుంది. ఇలా ముంపు గ్రామాల పాటు అప్పటి చూస్తున్నా ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క బాధ చెప్పుకుంటున్నా జీవనాన్ని పెరగాలి. ఇంకా సంఖ్య పనులు తెచ్చిన మా స్కూల్ మునిగిపోతున్నట్టున్నారు. ఒక పల్లెటూరు వచ్చిన వాళ్ళ మా గ్రామంలో శ్రీనివాస్ అనే పేద ముప్పు గ్రామ బాధితులు అప్రపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. కంది కట్టుకోవడం వచ్చిన వాళ్ళ మానవాడు వచ్చారు అన్ని స్లిప్పిపోతున్నారు. ఒక్కసారి గుర్తు చూసుకోవాలి టీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ ముంపు గ్రామాలకు అధిక బాధితులు పెట్టి ఈ చొప్పలన్నీ నియోజకవర్గం కాని ఈ బెండవాడ నియోజకవర్గం కాని కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ శిరిసిల నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ గుణపాలని చెప్పిన సంగతి ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ నాకు గుర్తుకోలేదు. ఈ ముంపు గ్రామాల పార్టీ 50 రోజుల్లో కూడా ఇదే ప్రాంతం నుంచి ఇవాళ ఉద్యమం స్టార్ట్ అయింది. చింత మార్గమే ఉన్న ప్రేమ కుదురుపాకమే లేదు, కుదురుపాకే ఉద్యమం స్టార్ట్ అయింది. ఇక్కడ నాయకులందరూ కూడా ఎవరికి భయపడకుండా కాదు, టీఆర్ఎస్ పార్టీకి భయపడ కాదు. టీఆర్ఎస్ పార్టీలు ఇవాళ అర్థంగా అక్రమం తప్పించి వలస వాళ్ళు వేసేలా ఉద్యమాలు చేయకుండా ఉద్యమాలు చేస్తే మా నుంచి ఇలా అధికారాన్ని చెలాయించి ఇలా పేదలు ఉద్దరు పోతుంది కదా, పేదలు ప్రాణాలు పడుకుంటుంది కదా. ఇక్కడ ఉన్న నాయకుల మధ్య కూడా ఉద్యమాలు చేసుకోవడం, లాఠీ దెబ్బతిన్నోడు జైలు పేదలు అవసరమైతే తూడలు కూడా మా ప్రాణ త్యాగం చేసి కూడా ఈ ముప్పు చూసుకోవాలి. ఇవాళ ఇక్కడ ప్రజలకు వాళ్ళు నిలువ నీళ్ళలేదు, ఇంటి పట్టాలు లేదు, పట్టం ఇల్లు లేదు. ఓనర్స్ కోసం మనం కొట్లాడుతున్నాం, టీఆర్ఎస్ పార్టీ ఓనర్స్ కోసం ఇట్లా లేదని కొట్లాడుతున్నాం. నిన్న మాట్లాడి బాబు ఆయన ఒక ఆయన ఉద్యమకారు ఆయన గుర్తమన్నాడు ఏమవుతుంది, ఓనర్స్ కోసం కొట్లాడుతుంది కదా. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ గ్రౌండ్ వచ్చి కబ్జా చేసుకున్నారు. అసలే అసలే ఓనర్ మేమే అని చెప్పి ఇంకోవాలి ఒకసారి. ఇవాళ ముంపు గ్రామాల పార్టీ రాజరాడ నువ్వు నా బయట ఇక్కడ ఇలా ముంపు గ్రామాల ప్రజలకు సంగీపోయచ్చు అసలు ఓనర్షిప్ ఇలా
ముంపు గ్రామాల బాధ ఇచ్చాడుగా నువ్వు ముందుకొస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నీ నాయకత్వం బలపడుతున్నాం. నీ రాష్ట్రంలో కూడా ఇలా కేసీఆర్ జిమ్మది కాదే, టీఆర్ ఒక బాసులు బద్దలు కాదే, ముంపు గ్రామాల బాధలు పాపం మాకు జరిగింది. ఇలా రాయరాజేశ్వర స్వామి పాపం ఇలా శపించి కదా మా పురాదు కదులుతున్నాయని చెప్పి భయం ఉండే విధంగా ఇలా కేసీఆర్ సార్ పూజ చేస్తాడు స్వార్థం కోసం, యాగాలు చేస్తాడు, దర్శనాలు పోతాడు. ఇవాళ నేను అడుగుతున్నా కేసీఆర్ సార్, నిజంగా నువ్వు చేసిన పూజలో స్వార్థం లేకుంటే, నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మితే ఇలా రాజరాజేశ్వర స్వామి సాక్షిగా ఇలా ముంపు గ్రామాల బాధలోకి ఇస్తాను 5,04,000 రూపాయలు ఇస్తాడే ఆ రాజేశ్వర స్వామి. అదే రాజ రాజేశ్వర స్వామి శాపానికి పదై నువ్వు గద్దె దిగేటప్పుడు ఈ రోడ్ల మీద చూస్తుంటే పిచ్చోడని భావించి ఈ కొలుపాక గ్రామస్తులు రాజపడి ఎక్కడ వేడప్పుడు అవి అన్ని రకాల అవిడి పాల్పడి కదా అక్రమంగా చూసుకుంటే కదా మన ముంపు గ్రామాల గురించి ఎవరైనా ఉద్యమం చేస్తే మా రవణ గాని మన సత్యమన్న గాని మనందరూ ఉద్యమం చేస్తే దొంగ కేసులు పనిచేసి కదా అక్రమంగా కేసులు పెట్టి రౌడీషీలు చేస్తాం సీడీ యాక్టులు పెడతాం అని చెప్పి బెదిరించేస్తాయి. ఎవరికి భయపడుతుంది లేదు, మీరు పీడీ యాక్టులు పెడితే మీరు కేసులు పెడితే ఈ ముంపు గ్రామాల బాధ్యులు రోడెక్తే ఇవాళ ఒక్కొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గల్లీలో గ్రామాలు కూడా ఎక్కడికక్కడ అడుగుతాం. అందుకే అన్నది చెప్తున్నా అసెంబ్లీ ఉంటాడు కాదు అవసరం అయితే ప్రగతి మాట స్వాధీనం చేసుకుంటాం. ముంపు గ్రామాల బాధ్యత జెండాను నీ ప్రతి పొగలు నీ ఫామ్ హౌస్ లో తప్పకుండా పడతాం. నీకు నిల్వ నీళ్ళు చేస్తే ఇలా ముంపు గ్రామాల బాధితుల బాధ నీకు వస్తే తప్ప వేరే రకంగా ఎవరి దయచేసుకోగల ఇలా పార్లమెంట్ సభ్యుడిగా ఎవరన్నది గెలిపించారు మా కొండ ప్రభావం చేస్తానని నేను బాధపడబోదు, నేను గెలుస్తాను నేను బాధపడదు. మేమందరికీ మేము ఇద్దరు ఉద్యమాలు చేసుకున్నాం, ఓడి పైన ఎప్పుడు ఉద్యమాలు చేయలేదు. అయితే ప్రపంచం నిలబెట్టారు కానీ విద్యార్థి సంఘం నాయకులు ఉన్నప్పుడు లాఠీ దెబ్బ తీద్దాం జైలుకి వెళ్ళాం అవసరమైతే చావడానికి నడిచిద్దామా ఇప్పుడు అవసరం చంపడానికి నడిచిద్దాం ఇప్పుడు తయారు చేసుకోవడానికి కలుగుతాం. ఇప్పుడు ఉద్యమాన్ని ప్రారంభిద్దాం మరి దశ తెలంగాణ ఉద్యమం ఈ ముంపు గ్రామాల బాధల ద్వారానే సాధించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ పది సంఘటన ఇవాళ నిరసన కదా విద్యార్థి యువతకి ఇవాళ అమ్మాయిల అబ్బాయిలకు 2,00,000 రూపాయలు ఇస్తారు ఇయ్యలే వ్యవసాయాలు ఇస్తారు ఇయ్యలే ఇంత పట్టాలు లేవు ఇల్లు లేవు అది ఏం లేవు. ఇవాళ మల్లన్న సాగర్ భూమి నిలుచుకోవాలని నిరసన ఇస్తాం చాలా మంచిది ఇయ్యాలని ఎవరు వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఈ గ్రామాల ప్రజలు ఏం పాపం చేస్తున్నావు స్పష్టం చేయాలి. ఇవాళ నేను పార్లమెంట్ సభ్యుగా నేను హామీస్తున్నా ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా ఈ గ్రామంలో ముప్పు గ్రామాల బాధ యువకుల కోసం విద్యార్థుల కోసం మన ఉపాధి కోసం మీరు పరిశ్రమలు పెట్టడానికి ప్రతిపాదన మీరు అవ్వండి. ఏదో ప్రభుత్వం నేను ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2,00,000 ఇళ్ళు సాంక్షన్ చేస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,00,000 ఇళ్ళు సాంక్షన్ చేస్తే డబుల్ ఖర్చులు చేస్తాను కదా పేద ప్రజలకు ఇల్లు లేకుండా ముంపు గ్రామాల ప్రజలకు ఇల్లు లేకుండా మన జల్సాలు చేసి కదా ఎక్కడ ఇల్లు కట్టే కానీ డబుల్ బెడ్రూమ్ పేరు తెలియాలా ఈ ఇష్టం మొత్తం దోషపడి కోట్లు గుండెక్కడ ఆస్తులు సంపాదించిన తప్ప ఎక్కడ ఇవ్వలేదు. నేను సవాల్ చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముంపు గ్రామాల బాధితుల కోసం ఈ ముంపు గ్రామాల ప్రజలు ఆదుకోవడానికి వీళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి మీరు ప్రతిపాదన పడి ప్రత్యేకంగా ఆ 2,00,000 సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఈ ముంపు గ్రామాల బాధ్యత కోసం డబుల్ బెడ్రూమ్ ఇవ్వరు శాంక్షన్ చేసే బాధ్యత మీకు నచ్చే ఈ పేద ప్రజల బాధ కనిగారుంటే ఇప్పుడు స్పందించి వాళ్ళ ఇవాళ నేరుల మాట స్పందించి వాళ్ళ ఇలా ఛాలెంజ్ చేస్తున్నా అది ఇట్లా సాధ్యం కాకపోతే అది సాధించకుంటే మీరు గెలిపించండి నా పరిమిది ఇదే పడి కుటుంబానికి ఒక్కడే తెలివి ఇచ్చిండు కేటీఆర్ మాట్లాడినా అదే ఒక మాటతో అదే బిడ్డ కదా
ఏ చేస్తా మాట్లాడిన అదే పిల్లడు, అదే యాస, అదే భాష. మా కవిత మాట్లాడినా అదే కుటుంబం, అదే భాష. నేర్పినాడు కోచింగ్ మాట్లాడు బ్రహ్మాండంగా ఇచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గ్రామ గ్రామ కార్యకర్త అదే ముఖం, అదే పేరు. చీటి కూడా అదే, ద్రోహం కూడా అదే, మాటలన్నవి పిట్టకతో మాయతో మోసంతో ఎలా మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దయచేసి చూడాలి మాట ఉద్యమం తీవ్రంగా దాచాలి. బహిరంగ సభలకు ధర్నాడు కేసీఆర్ భయపడు. ఇలా కేసీఆర్ దిమ్మది కాదంటే ఇవాళ చెలో ప్రతి వాళ్ళు చెలో పాపాలి మీ ముందు మేముంటాం. మేమే ముందు తింటాం. మన ఫైరింగ్ అయినా తుపాకి కూడా మా మీద పోతాయి. కేసులైనా మా మీద కేసులు. దానికి అంతా సిద్ధమైనా అన్ని నిజాలు పక్కబెట్టాం. మాకు ఏకైక సమస్యలు పరిష్కరించడం ముందు మాట చెప్పడం అన్ని చేసే అన్ని చేయడానికి సిద్ధమైనా. కాబట్టి దయచేసి మిత్రులారా అందరం కలిసి కట్టిగా ముందుకు పోదాం. ఇలా రావడానికి అవసరం లేదు. ఆయన విడత కేసీఆర్ కోవిడ్ బాధితులు ఆయన పక్కన జరిగింది. కానీ మీ అందరి సమస్యల కోసం, మీ అందరి బాగోళ్ళ కోసం, మీకు చేయడం వాదన మీకు న్యాయం జరగాలని చెప్పి, ఆ న్యాయం జరిగే దేనికైనా తెగించి కొట్టాలని చెప్పి అన్ని పార్టీల నాయకులను పిలిచి ఐక్య వేదిక ఏర్పడేసి మీకోసం ఉద్యమం చేస్తున్న వ్యక్తులను ప్రోత్సహించగల, మీ అందరికన్నా ఉన్న వ్యక్తులను ప్రోత్సహించగల, అందరం కలిసిగా ముందుకు సాగా. ఇలా కేసీఆర్ సంగతులతో, టీఆర్ఎస్ పార్టీ సంగతులతో, ఈ కొద్దిపాక సంతోష సంగతులతో, ఈ కొద్దిపాక పిలిచి పడాల్సిన వీరికి మాత్రమే ధైర్యం. తప్పుంది కానీ అహంకారం గర్వం, ఇవాళ ఆ గర్వం తప్ప ఇవాళ పిలిచి పనులు కదా. మనం తప్పకుండా ఒక్కొక్క నాగం చేస్తాయి. ఎవరు కలిగిన ప్రయాణాలు, ఎవరు కలిగిన రాదు, ఎవరు కొద్దిపాక రాదు. ఈ అసలే రాకుండా ఇవాళ వాళ్ళ చదివితే ప్యాకేజ్ పట్టుకొని రావాలి. కేసీఆర్ వచ్చినా ప్యాకేజ్ పట్టుకొని రావాలి. సంతోషం వచ్చినా ప్యాకేజ్ పట్టుకుని రావాలి. ముంపు గ్రామాలకు ప్రత్యేక జాగ్రత్త పట్టుకుని రావాలి. అందుకే కేసీఆర్ భయపడే హెలికాప్టర్ వస్తున్నాడు. హెలికాప్టర్గా నీకు తప్పుంటే నువ్వు నిజంగా తెలంగాణ ఉద్యమం చేస్తా చెప్పి అదేగా నీకుంటే ఇలా హెలికాప్టర్ కాకుండా రోడ్డు మీద నడుపుంటా. అత్తగారు ఊరు దంపెంటో నీ అత్తగారు ఊరు వదులుకోవడానికి సిద్ధంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా మీరందరూ ఆశీర్వదిగా తప్పకుండా మీ సమస్యల పరిష్కారం కూడా నీకు అండగా ఉందని మన పూర్తిగా తెలియకూడదు.